బాలీవుడ్లో సంక్రాంతి పోరు టెన్షన్గా మారింది. పొంగల్ పోర్లో మొదట నాలుగు సినిమాలు రేస్లో నిలిచి ఉత్కంఠను రేపాయి. పైగా మొన్నటి వరకు టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ గా వార్ నడవనుందని జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ మధ్య అజిత్ తెగింపు సినిమా వాయిదా పడగా ఇప్పుడు విజయ్ వారసుడు వెనకడుగు వేయటం హాట్ టాపిక్ గా మారింది. అయితే మొన్నటి వరకు రేస్లో నిలబడేందుకు తెగ ట్రై చేసిన ఆ సినిమా సడన్ గా ఆగిపోవడం చర్చనీయాంశంగా మారింది. పండగ రేస్లో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డితో పాటు వారసుడు కూడా రచ్చ చేయాలని డిసైడ్ అయ్యాడు దిల్ రాజు. కానీ ఇప్పుడు వారసుడి విషయంలో దిల్ రాజు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్లో అనుకున్న టైంకే రిలీజ్ చేసి తెలుగులో మాత్రం 3 రోజుల వెనక్కి వెళ్లినట్లు అనౌన్స్ చేశాడు. ఇప్పటికే చిరు బాలయ్య సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని అన్న ఆయన థియేటర్లను ఎక్కువ కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ రెండు సినిమాలకు మరో సినిమా పోటీ ఉండకూడదని అన్న ఆయన వారసుడు మంచి సినిమా అని ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. 4-5 రోజుల నుంచి చాలా హల్చల్ జరుగుతుంది రిలీజ్ డేట్ గురించి. అదా ఇదా ఇదా నేను బయటకు చెప్పే వరకు కూడా ఆగట్లేదు. సో ఈ సినిమాని తెలుగులో సంక్రాంతి వారసుడుగా తీసుకురావాలనే ఫిక్స్ అయ్యాను. సో జాన్ 14 తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. సో వరల్డ్ వైడ్గా తమిళ్ జాన్ 11 రిలీజ్ అవుతుంది. ఇక్కడ తెలుగు మట్టుకు జాన్ 14 సంక్రాంతి వారసుడిని చేస్తున్నాం. ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి థియేటర్ల ఇష్యూ అని దిల్ రాజుని ఎప్పుడు ఒక టార్గెట్ చేస్తూ రకరకాలుగా మీరు అందరు చూస్తున్నదే నేను ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వస్తున్నా. ఈ నిర్ణయానికి మెయిన్ వెనక నా కారణం జాన్ 12 బాలకృష్ణ గారి సినిమా, జాన్ 13 చిరంజీవి గారి సినిమా రిలీజ్ ఉన్నాయి. సో ప్రతి థియేటరు ముందు వాళ్ళ సినిమాలు పడాలి. అవి బిగ్గర్ స్టార్స్, మన తెలుగు స్టార్స్ వాళ్లకు థియేటర్స్ ఎవ్రీవేర్ దొరకాలి, తర్వాతే నా సినిమా ఉండాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. సో బాలకృష్ణ గారి సినిమాకి, చిరంజీవి గారి సినిమాకి దిల్ రాజు వారసుడు పోటీ కాదు. నాది ప్రాపర్ ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ బాగుండాలి. నేను ఒక్కని కాదు, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తుంటారు అందరూ దిల్ రాజు అని. ప్రాబ్లం లేదు అంటే మనకు శాస్త్రం ఉంది. మూర్తి గారు అన్నారు మొన్న వారి ఇంటర్వ్యూలో, పండ్లున్న చెట్టుకే కదా సార్ రాళ్ళు కొడతారు. సో మీరు ఇప్పుడు పండ్లున్న చెట్టు మీకు తప్పదు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. వారసుడు రిలీజ్ విషయంపై సినీ పెద్దలతో చర్చించిన తర్వాతే వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి దిల్ రాజు తీసుకున్న నిర్ణయంతో మెగా నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఫైనల్ గా చిరు బాలయ్య మధ్య పోటీ నెలకొనడంతో అందరి చూపు ఈ రెండు సినిమాలపైనే పడింది. మరి సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.